హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వాళ్ళు మనం ఉలవలు ఇంకా పెసలతో దోశ ఎలా వేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు మనం పావు కప్పు ఉలవలు, పెసలు, మినప్పప్పు, బియ్యం తీసుకొని నానబెట్టుకొని పెట్టుకున్నాము. ఇక్కడ చూపించిన విధంగా అయితే మనం నానబెట్టుకున్నాము. ఈజీగా ముక్కలుగా వచ్చేస్తున్నాయి. పెసలు ఉలవలు కూడా బాగా నానాయి. ఈ విధంగా నానిన తర్వాత వాటర్ని డ్రైన్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో పచ్చిమిరపకాయ ఇంకా అల్లం వేసుకోవాలి. నానబెట్టుకున్న పెసరు ఉలవల్ని మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇప్పుడు ఇంత టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకున్న తర్వాత గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ చూపించిన విధంగా గ్రైండ్ చేసుకుంటూ మధ్య మధ్యలో వాటర్ యాడ్ చేసుకుంటూ ఉండాలి. ఇలా దోశ బ్యాటర్ కావాల్సిన విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు దీని అయితే మనం గిన్నెలో ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ఇలానే మిగిలిన పెసలు ఉలవల్ని కూడా గ్రైండ్ చేసేసుకోవాలి సేమ్ ప్రాసెస్ ద్వారా. మన దోశ బ్యాటర్ రెడీ అయింది. ఇప్పుడు మనం దోశలు వేసుకుందాము. ఇక్కడైతే మనం ఐరన్ తవా మీద చేస్తున్నాం కాబట్టి ముందుగా ఆనియన్తో రబ్ చేసుకుంటున్నాము. ఫస్ట్ మనం అయితే ప్లెయిన్ దోశ యాడ్ చేసుకుంటున్నాం. సో బ్యాటర్ అయితే పెనం మీద వేసుకొని నార్మల్ దోశలాగా వేసేసుకోవాలి. తర్వాత కాళ్ళని కొద్దిగా ఆయిల్ వేసుకుని ట్విస్ట్ చేసుకోవాలి. ఈ విధంగా మన ఫస్ట్ ప్లెయిన్ దోశ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఉత్తప్పం వేసుకుందాం సింపుల్గా ఎలా వేసుకు చూద్దాం. ఇక్కడ మనం క్యారెట్, ఆనియన్, కర్రీ లీవ్స్ ఇంకా పచ్చిమిరపకాయలు కట్ చేసుకున్నాము. ఆనియన్తో ఒకసారి కంప్లీట్గా రుద్దుకున్న తర్వాత దీని మీద దోశ బ్యాటర్ నెమ్మదిగా చూపించిన విధంగా వేసుకోవాలి. ఎక్కువ స్ప్రెడ్ చేయొద్దు, టూ మచ్గా జస్ట్ లైట్గా స్ప్రెడ్ చేస్తే చాలు. ఇప్పుడు దీని మీద కట్ చేసుకున్న క్యారెట్, ఆనియన్స్, కర్రీ లీవ్స్ ఇంకా పచ్చిమిరపకాయ వేసుకోవాలి. ఈ విధంగా వేసుకుని కొంచెం నూనె చొక్క యాడ్ చేసుకొని మూత పెట్టుకోవాలి. కాలిన తర్వాత రెండో వైపు ట్విస్ట్ చేసుకొని కాల్చుకోవాలి. అంతేనండి, మన ఉత్తపం కూడా అయిపోయింది. చాలా ఈజీగా దోశ చేసేసుకోవచ్చు. ఈ రెసిపీ డెఫినెట్గా ట్రై చేసి ఉందో కమెంట్ చేయండి. ఇక్కడైతే మనం మామిడికాయ తొక్క పచ్చడి ఇంకా కోకోనట్ చట్నీతో సర్వ్ చేసుకుంటున్నాం. మామిడికాయ తొక్క పచ్చడి డిస్క్రిప్షన్లో లింక్ పెడతాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.